అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చినటువంటి భారీ వర్షాలు వరదలకు ఖమ్మం జిల్లా పూర్తిగా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. మునుపెన్నడి లేని విధంగా భారీ నష్టాన్నైతే ఈసారి వచ్చినటువంటి వరదలు వర్షాలు తెచ్చిపెట్టాయి. ప్రాణ నష్టం సహా వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం, వేల ఎకరాల్లో పంట నష్టం ఖమ్మం జిల్లాలో సంభవించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయక చర్యలను ఖమ్మం జిల్లాలో కొనసాగిస్తుంది. ఇంకా పునరావాస కేంద్రాల్లోనే కొన్ని వందల కుటుంబాలు తలదాచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం వరదలు వచ్చి వెళ్ళాక ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా ఖమ్మం కోలుకుంటుంది. మున్నేరు వరద ఉధృతి కూడా కాస్త అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఖమ్మంలో నెలకొంది. ఖమ్మం నగరం తీవ్రంగా విలవిలనాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కొన్ని వేల కుటుంబాలు మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా దాదాపుగా నిరాశ్రయులైపోయాయి. నిర్వాసితులుగా మిగిలిపోయినటువంటి దుస్థితి కనిపించింది. ఏ ఇంట చూసినా వరద తర్వాత వచ్చినటువంటి బురద మేటలతో పూర్తిగా కకావికలమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. దాదాపు లక్షల్లో ఒక్కో కుటుంబంలో ఆస్తి నష్టం అయితే సంభవించింది. అయితే తాత్కాలిక ఉపశమనం కింద ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 16,500 రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే ప్రకటన చేసింది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మా వీడియో జర్నలిస్ట్ నాగేంద్రబాబు మీకు అసలు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. పూర్తి స్థాయిలో ఖమ్మం రౌండప్ని చూపిస్తున్నాము. ఖమ్మం పిక్చర్ ఒకసారి, మున్నేరు వరద ఉధృతి తర్వాత ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఖమ్మం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఆర్టీవీ స్క్రీన్పై చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతం వరుణుడు వెళ్ళి సూర్యుడు వచ్చాడు. పూర్తిగా ఎండ తన ప్రభావాన్ని చూపిస్తోంది. సూర్యుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ప్రస్తుతం మనం చూడవచ్చు దాదాపు ఇదంతా కూడా ప్రస్తుతం మీరు చూసినటువంటి స్క్రీన్పై చూసినటువంటి ఆ విజువల్లో సరిగ్గా వారం రోజుల క్రితం పూర్తిగా జలమయమైనటువంటి దృశ్యాలు. ఎక్కడ చూసినా ఇళ్ళన్నీ మునిగిపోయినటువంటి దృశ్యాలు, ఇళ్ళ డాబాల పైన ప్రజలంతా కూడా కుటుంబాలన్నీ కూడా తలదాచుకున్నటువంటి దృశ్యాలు, ఆ రహదారులపై పడవలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నాటు బోట్లతోటి నాటు పడవలపై అటు ఎయిర్ బెలూన్కి సంబంధించినటువంటి బోట్లపై సంచరిస్తూ వాళ్ళందరినీ, నిరాశ్రయులందరినీ, నిర్వాసితులందరినీ కూడా అటు సురక్షిత ప్రాంతాలకు చేర్చినటువంటి సందర్భం సరిగ్గా వారం రోజుల క్రితం ఇక్కడ దృశ్యం, ఆ దృశ్యాలన్నీ కూడా మనం చూసాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు, ఇప్పుడిప్పుడే ఖమ్మం కోలుకుంటుంది. ఖమ్మం నగరం మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చే పరిస్థితులు మీకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ చాలా ఇళ్లలో సుమారు లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు ఒక్కో కుటుంబంలోనే ఈ పరిస్థితి అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వరద సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లో చాలామంది నిరాశ్రయులు తలదాచుకుంటున్నారు. అక్కడే కనీస ఆహారం తింటూ మళ్ళీ ఇళ్ళకి చేరుకొని ఇళ్లలో పూర్తిగా శుభ్రం చేసుకోవడం కావచ్చు, ఇతరత్ర వస్త్రాలను, వారికి సంబంధించిన డాక్యుమెంట్లను రికవరీ చేసేందుకు, పొందేందుకు ప్రభుత్వంకి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ విజువల్స్ను కూడా మీకు చూపించే ప్రయత్నం మా వీడియో నాగేంద్రబాబు చేస్తున్నాడు. మొత్తంగా అసలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎంత నష్టం సంభవించిందంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి వరద నష్టం సంభవించిందని చెప్పుకోవాలి. దాదాపు కొన్ని వేల కుటుంబాలు నిరాశ్రయులైపోయి మొత్తం అక్షరాల ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చాలా మీకు లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. సుమారు 730 కోట్ల రూపాయల నష్టం ఈసారి సంభవించింది. ఎస్, మీరు వినేది నిజమే, 730 కోట్ల రూపాయల భారీ నష్టం ఈసారి వరదలు వర్షాలు మనకు తీసుకొచ్చి పెట్టాయి. దాదాపు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రస్తుతం ఈ వరద నష్టంపై అంచనా వేస్తుంది, పరిశీలన జరుపుతుంది. మరికొద్దిసేపట్లో కేంద్ర బృందం కూడా ఖమ్మం జిల్లాలో పర్యటించబోతుంది. జరిగినటువంటి పంట నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, అటు ఆస్తి నష్టాన్ని కూడా అంచనా వేసి పూర్తి స్థాయిలో లెక్కలతో సహా కేంద్ర హోంశాఖకు, కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర బృందం అంటే పూర్తి స్థాయిలో ఒక నివేదికను ఇవ్వబోతోంది. అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా జిల్లా అధికార యంత్రాంగం నష్టంపై ఒక నివేదికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. అందులో సంబంధించినటువంటి చాలా కీలకమైన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈసారి సంభవించినటువంటి వరదలకు అంటే సెప్టెంబర్ 1, 2 తేదీలో భారీ మొత్తంలో వర్షపాతం నమోదైంది. ఒకవైపు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా భారీ వర్షాలైతే సంభవించాయని చెప్పుకోవాలి. ఒకవైపు అటు మహబూబాబాద్ జిల్లా కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అటు సూర్యాపేట జిల్లాలో కూడా భారీ మొత్తంలో వర్షపాతాలు మనకు సంభవించినటువంటి సిచ్యువేషన్ చూసాం. మున్నేరు, ఆకేరు వరద ఉధృతి కూడా చూసాం. దాదాపు 10ల సంఖ్యలో ప్రాణ నష్టం కూడా చూసాం. కానీ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ప్రాణ నష్టానికి సంబంధించి మొత్తం 6 ఈసారి భారీ వర్షాలు వరదల వల్ల
మృతి చెందినట్లు మనకు అధికారిక లెక్కలు చేత చెప్తున్నాయి. మొత్తం ఒక్కో అంటే మృతి చెందినటువంటి ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం అందజేసింది. సుమారు 5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేసింది. మొత్తం 6 మృతి చెందినటువంటి వరదల్లో మృతి చెందినటువంటి 6 కుటుంబాలకు సుమారు 30 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇప్పటికే అందజేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా ప్రాణ నష్టం మునిపోయినాడు. ఇంత ప్రాణ నష్టాన్ని ఖమ్మం జిల్లా యంత్రాంగం అయితే చూడలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్థాయిలో అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదలు వర్షానికి చాలామంది నిరాశ్రయులైనటువంటి సిచ్యువేషన్ ఒకవైపు ఉంటే, కొంతమంది గల్లంతైనటువంటి సిచ్యువేషన్ చూసాం. మొత్తంగా 6 మృతి చెందారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా. కూసుమంచిలో అంటే పాలేరు నియోజకవర్గంలో 2 మృతి చెందితే వైరా నియోజకవర్గంలో 2 మృతి చెందినట్లు లెక్కలు చెప్తున్నాయి. మధిరలో 1, ఎరుపాలెంలో 1. అంటే మధిర నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 2 మృతి చెందినట్లు ప్రస్తుతం ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం ఇచ్చినటువంటి లెక్కలు చెప్తున్నాయి. మొత్తం 6 ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మృతి చెందినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ప్రాణ నష్టం 6 సంఖ్య వరకు అయితే చేరింది. ఇకపోతే హౌస్ డ్యామేజ్కి సంబంధించినటువంటి చాలా అతిపెద్ద నష్టం హౌస్ డ్యామేజ్ జరిగాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మున్నేరు పరివాహక ప్రాంతంలోని కుడి ఎడమ భాగాల్లో ఉన్నటువంటి అన్ని ఇళ్లలోకి వరద నీరు వచ్చేసింది. చాలా ఇల్లు పూర్తిగా పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు వేల సంఖ్యలో ఉంటే, పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు దాదాపు 100 సంఖ్యలో ఉన్నాయి. మొత్తం 15,258 ఇల్లు ఈసారి వరదల కారణంగా డ్యామేజ్ అయినట్లు ఇప్పటికే హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా లెక్కలు అందుతున్నటువంటి సిచ్యువేషన్. ఖమ్మం అర్బన్లోనే మొత్తం 9,279 ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి వరద బీభత్సానికంటూ కూడా అధికార యంత్రాంగం నుంచి లెక్కలు చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అత్యధికంగా ఖమ్మం అర్బన్లోనే జరిగాయని చెప్పుకోవాలి. మొత్తం 15,258 ఇల్లు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం నుంచి లెక్కలు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇకపోతే యానిమల్ హస్బెండరీకి సంబంధించి అంటే అటు పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి శాఖ నుంచి కూడా ప్రభుత్వం జరిగినటువంటి నష్టాన్ని నివేదిక రూపంలో తెప్పించుకుంది. ఆ నివేదిక ప్రకారం చూసినటువంటి లెక్కలు చూస్తే మొత్తం 77,821 జంతు నష్టం సంభవించిందని అప్పటికే పశుసంవర్ధక శాఖ చెప్తుంది. ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, పౌల్ట్రీకి సంబంధించి, పిగ్ సంబంధించి పూర్తి స్థాయిలో 77,821 సంఖ్యలో జంతు నష్టం సంభవించిందని చెప్పి ఇప్పటికే పశుసంవర్ధక శాఖ నుంచి కూడా ఒక నివేదిక అయితే మనకు ప్రస్తుతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 1,48,75,300 రూపాయల నష్టం సంభవించినట్లు ప్రస్తుతం పశుసంవర్ధక శాఖ నుంచి కూడా ఒక నివేదికను ప్రభుత్వం తెప్పించుకుంది. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా మీకు చెప్పించే ప్రయత్నం అయితే ఇప్పటికే చేశాను. మొత్తంగా అది పశుసంవర్ధక శాఖ ఇచ్చినటువంటి నివేదిక. మరోవైపు ఇక పంట నష్టానికి సంబంధించి నిజంగా ఖమ్మం జిల్లాలో సంభవించినటువంటి భారీ వర్షాలకు చెరువులు, వాగులు, జలాశయాలు అన్నీ కూడా పొంగి పొర్లాయి. కొన్ని చోట్ల చెరువులో గండి కూడా పడినటువంటి సిచ్యువేషన్ చూసాం. సో తీర ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున పంట నష్టం అయితే సంభవించింది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో పత్తి, మిర్చి, వరి లాంటి ప్రధాన పంటలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి నష్టాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం మీరు చేస్తాను. మొత్తంగా పత్తి సాగుకు సంబంధించి 16,727 మంది రైతులు పంట నష్టం వల్ల బాధితులైనట్టు పూర్తిగా ఇప్పటికే లెక్కలు చెప్తున్నాయి. మొత్తం 27,639 ఎకరాల పత్తి పంట నష్టం పడినట్లు ప్రస్తుతం అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి. మరోవైపు మొక్కజొన్న సంబంధించి 47 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు 25 మంది రైతులు బాధితులుగా గుర్తించినట్లు ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి సమాచారం అందుతుంది. ఇక అటు గ్రీన్ గ్రామ్కి సంబంధించి పూర్తి స్థాయిలో 660 ఎకరాలు, ప్యాడీకి సంబంధించి 35,590 ఎకరాలు, మొత్తంగా 63,936 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు 43,651 మంది బాధిత రైతులను గుర్తించింది ఇప్పటికీ వ్యవసాయ శాఖ. దీనికి సంబంధించినటువంటి కూడా లెక్కలు కూడా చాలా స్పష్టంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 63,93,60,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు ఇప్పటికీ అటు అగ్రికల్చర్ క్రాప్స్కి సంబంధించినటువంటి నష్టానికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇక హార్టికల్చర్ క్రాప్స్కి వచ్చేసరికి చిల్లీ, వెజిటేబుల్స్, బనానా, పపాయకి సంబంధించి మొత్తం 68,345 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని 46,374 మంది రైతులు బాధితులుగా గుర్తించినట్లు ఇప్పటికే అటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా అటు జిల్లా యంత్రాంగానికి నివేదిక అందించింది. దీనికోసం 68,34,50,000 రూపాయలు నష్టం వాటిల్లినట్లు కూడా హార్టికల్చర్ శాఖ జిల్లా యంత్రాంగానికి నివేదిక అందించింది. ఇక ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు కూడా పూర్తి స్థాయిలో అటు మత్స్యశాఖ నుంచి సంబంధించి సమాచారం అందుతుంది. మొత్తం 444 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఇప్పటికే ప్రభుత్వం నుంచి నివేదికలు అయితే చెప్తున్నాయి. ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి జరిగినటువంటి నష్టాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేశాం. మొత్తంగా 730 కోట్లు ఎక్సరాల 730 కోట్ల రూపాయల నష్టం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాటిల్లింది. హ్యూమన్ లాస్కు సంబంధించి అంటే ప్రాణ నష్టంకి సంబంధించి 30 లక్షల రూపాయలు, హౌస్ డ్యామేజ్కి సంబంధించి 25,33,17,000 రూపాయలు కూడా
నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం చెప్తోంది. యానిమల్ లాస్ కింద 1,48,75,300 రూపాయలు నష్టం వాటిల్లినట్లు చెప్తుంది. ఇక ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి వచ్చేసరికి కూడా చాలా పెద్ద ఎత్తున నష్టమైతే వాటిల్లిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 151,69,20,000 రూపాయలు నష్టం వాటిల్లింది. ఇకపోతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. 34,77,65,000 రూపాయలు నష్టం వాటినట్లు పంచాయతీ శాఖ కూడా నివేదిక సమర్పించింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించే చాలా అత్యధిక మొత్తంలో నష్టం వాటిల్లింది. ఎందుకంటే అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఒక్క నీటిపారుదల శాఖనే ఎక్కువగా నష్టాన్ని కోట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు 434,07,30,236 రూపాయలు నష్టం వాటినట్లు అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇక హెల్త్ హాస్పిటల్కి సంబంధించి దాదాపు 30,00,000 రూపాయలు నష్టం వాటినట్లు ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున నష్టమైతే వాటింది. మొత్తం 7,73,00,000 రూపాయల నష్టం వాటినట్లు అటు విద్యుత్ శాఖ నుంచి కూడా ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. అగ్రికల్చర్ కింద 68,34,50,000 రూపాయలు నష్టం వాటిల్లింది. ఫిషరీస్ కింద 4,44,65,000 రూపాయలు మొత్తం నష్టం వాటింది. మొత్తం 729,68,000 రూపాయలు నష్టం వాటినట్లు ప్రస్తుతం ప్రభుత్వానికైతే నివేదికలు అందాయి. దాదాపు 3,500 విద్యుత్ పోల్స్, అదేవిధంగా 570 ట్రాన్స్ఫార్మర్లు కూడా పూర్తిగా జలమయమయ్యాయని, దాని ద్వారా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని విద్యుత్ శాఖ పేర్కొంది. ఇందుకోసం 7,73,00,000 రూపాయలు అవసరమని చెప్పి విద్యుత్ శాఖ ఒక అంచనా వేసి ఆ నివేదికను కూడా జిల్లా యంత్రాంగానికి సమర్పించింది. జిల్లా యంత్రాంగం కూడా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి నష్టాన్ని అంచనా వేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగం నివేదికను పంపింది. అటు కేంద్ర బృందం కూడా ఇప్పటికే ఖమ్మం జిల్లా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో కేంద్ర బృందానికి కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఈ నివేదికను సమర్పించబోతున్నారు. అక్షరాల 730 కోట్ల రూపాయల నష్టం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాటిల్లిందని చెప్పి ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక నివేదికను పూర్తి స్థాయిలో రూపొందించి కేంద్ర బృందానికి కూడా సమర్పించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమర్పించింది. మరోవైపు మొత్తం 15,000కు పైగా కుటుంబాలు ఈసారి వరదల్లో భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో నిరాశ్రయాలు అయిపోయాయని, చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని, వారందరికీ కూడా 15,000 కుటుంబాలకు మొత్తం 16,500 రూపాయల చొప్పున తక్షణ సాయాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం అందించబోతుంది. నిన్న ఈ కార్యక్రమానికి పూర్తిగా శ్రీకారం చుట్టింది జిల్లా అధికార యంత్రాంగం. సుమారు 7,000 కుటుంబాలకు 11.5 కోట్లను పూర్తిగా నిన్ననే ఖాతాల్లో జమ చేసింది. మొత్తం 15,000 వరద బాధిత కుటుంబాలకు మొత్తం 25 కోట్ల రూపాయలు ఇప్పటికే అధికార ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో వెచ్చించడానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే చాలా వరకు ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం చెబుతుంది. ఇంకా మిగిలిన అకౌంట్లలో కూడా వరద బాధితులకు జమ చేస్తామని జిల్లా అధికార యంత్రాంగం అయితే చెబుతుంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో 730 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లంతా ఒక్కసారిగా ఖమ్మం జిల్లా కని విని ఎరుగని వరదలు చూశాయని చెప్పుకోవాలి. ఈ స్థాయి నష్టం మునిపోయినడు వాటిలో లేదు. ఇప్పుడిప్పుడే ఖమ్మం కోలుకుంటుంది. ఖమ్మం నగర వాసులు కావచ్చు, మున్నేరు ముంపు ప్రాంత వాసులు కావచ్చు, జరిగిన జల విలయ నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇంకా పునరావాస కేంద్రాలు తెరిచే ఉంచారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం అక్కడే కనీసాహారం పొందుతూ కూడా అటు ఇళ్లకు వెళ్ళి అటు మళ్ళీ సాధారణ పరిస్థితుల కోసం అక్కడ ఉన్నటువంటి స్థానిక ముంపు ప్రాంత వాసులంతా కూడా ఎదురు చూస్తున్నారు. చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటింది. గూడ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ సంబంధించి కూడా అటు లక్షల్లో ఆస్తి నష్టం అయితే వాటిల్లింది. ఒకవైపు వరద ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలకు అయితే కొనసాగిస్తుంది, కానీ ముంపు ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున నిరుపేద కుటుంబాలు తలదాచుకున్నాయని చెప్పుకోవాలి. అయితే ఈఎంఐలు కావచ్చు, ఇతరత్ర ఇబ్బందులు వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, రిఫ్రిజిరేటర్లు కావచ్చు, మిక్సీలు కావచ్చు, ఇలాంటి అనేక ఎలక్ట్రానిక్ గూడ్స్ పూర్తిగా అటు జల విలయంలో చిక్కుకుపోయినటువంటి సిచ్యువేషన్ అయితే చూసాం. సో ఈఎంఐల పేరిట మళ్ళీ అటు మైక్రో ఫైనాన్సర్లు కావచ్చు, ఫైనాన్స్ కంపెనీలు తమను వేధించకూడదని అటు ముంపు ప్రాంత వాసులు అయితే వేడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఖమ్మం జిల్లా వరదలు ఈ జిల్లా ప్రజానికని తీవ్ర విషాదాన్ని అయితే మిగిల్చాయని చెప్పుకోవాలి. ఆ విషాదం నుంచి కోలుకునేందుకు ఇప్పటికే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటుంది. వరద ముంపు ప్రాంతాల్లో వ్యక్తిగత ధృవీకరణ పత్రాలు, అటు ఎడ్యుకేషనల్ ధృవీకరణ పత్రాలు కోల్పోయిన వారి కోసం ప్రత్యేకమైనటువంటి సర్వేని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టింది. అదేవిధంగా త్వరితగతిన సర్టిఫికెట్లు పొందేందుకు దరఖాస్తులు కూడా స్వీకరించినటువంటి సిచ్యువేషన్ అయితే ఖమ్మం జిల్లా నెలకొంది. ఇది నాయనరావుతో రిపోర్టర్ ఉదయ ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.